రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. మిగతా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి, ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల మాట ఎత్తడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సిపిఎం సిపిఐ పార్టీలు ఎవరి దారి వారిదే అంటున్నాయి. ఎన్నికల వేళ పొత్తు కోసం వెతుకులాడే లెఫ్ట్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. భువనగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తానని చెప్పినా మద్దతు విషయంలో సిపిఐ స్పష్టత ఇవ్వడం లేదు. మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్, కామ్రేడ్ల అయోమయానికి కారణం ఏంటి? ఎస్ రేవంతి, రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. వివిధ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి, ప్రచారంలో కూడా ముందుకు పోతున్నాయి. కానీ ముందు నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలు రెండు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎటు తెలుసుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా సిపిఎంకు సంబంధించి ఒంటరిగానే బరిలోకి దిగుతాము, భువనగిరి నుంచి పోటీ చేస్తామని చెప్పి అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అసలు ప్రచారం ఎలా చేస్తారు, ఒంటరిగానే ప్రచారానికి వెళ్తారా, ఇంకేదైనా పార్టీని కలుపుకొని వెళ్తారా అని సిపిఎం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ మాత్రము కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలనే భావిస్తుంది. ఈ తరుణంలో మిగిలిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం 14 పార్లమెంట్ నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించినప్పటికీ 3 స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆ 3 స్థానాల్లో ఏదో ఒకటి మా కేటాయించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో సిపిఐ అయితే పడిపోయింది. వాస్తవానికి రీసెంట్గా సిపిఎం సిపిఐ నాయకులు కూడా ఎక్కడ కూడా కలిసిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు తలోదారి అన్నట్టుగానే వెళ్తున్నాయి. నిజానికి గతంలో కమ్యూనిస్టులు రెండు పార్టీలు కలిసి ఖమ్మంలో పోటీ చేశారు, అప్పుడు విజయం కూడా సాధించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే రెండు పార్టీల మధ్య సమన్వయం లోపం ఉంది. ఎవరికి వారే అన్నట్టుగా కూడా అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అయితే సిపిఎం భువనగిరిలో మేము అభ్యర్థిని నిలబెట్టాము, పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్గానే వెళ్తున్నామని చెప్పినప్పటికీ సిపిఐ మాత్రము పార్లమెంటు విషయం మొత్తం కూడా జాతీయ నాయకత్వానికి చెప్పాము, జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దా అని నిర్ణయం తీసుకుంటామని చెప్పి సిపిఐ చెప్తున్నది. రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా పొత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఇరువురు నేతలకు సంబంధించి కూడా వాస్తవానికి భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తామన్నా సిపిఐ మరి మద్దతు ఇస్తుందా, అక్కడ ప్రచారం చేస్తుందా, వారితో కలిసి వెళ్తుందా, ఈ క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ రాష్ట్రానికి సంబంధించిన టీపీసీసీ నేతలు కూడా హైకమాండే మొత్తం సీట్లకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తుంది. కాబట్టి పొత్తు పైన మేము ఏం కూడా చెప్పలేమని చెప్పి పలువురు నేతలు కూడా కమ్యూనిస్టు పార్టీలకు చెప్పినప్పటికీ సిపిఐ మాత్రము జాతీయ నాయకులకు సంప్రదింపులు జరుపుతున్నది, జాతీయ నాయకత్వంతో చర్చిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమిలో మేము ఉన్నాం కనుక మాకు ఒక సీటు కేటాయించాలని చెప్పి సిపిఐ అయితే పదే పదే చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అధినాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ నేతలతోని సిపిఐ నేతలు పలుమార్లు చర్చలు జరుపుదామని వెళ్ళినా మొత్తం కూడా హైకమాండ్ చూస్తున్నది మా పరిధిలో లేదు అని చెప్పి ఇక్కడ రాష్ట్ర సంబంధించిన నాయకులు చెప్పినట్టు సిపిఐ నాయకులు చెప్తున్నారు. నిజానికి ఇటు ఎన్నికలకు సంబంధించి మరి వీరు ఎవరికి మద్దతు ఇస్తారు, ఏ పార్టీతోని కలిసి వెళ్తారు, సిపిఎం మాత్రం ఒంటరిగా పోతామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఒక్క స్థానంలో పోటీ చేస్తామని చెప్పి మార్చిలో ప్రకటించారు వారు. ఆ తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక కానీ ప్రచారాలు కానీ వీటికి సంబంధించినటువంటి ఆర్భాటాలు ఇక్కడ మనకు కనిపించడం లేదు. సిపిఐ నేతలు మాత్రము సిపిఎం పోటీ చేసే స్థానాల్లో పోటీ చేయమని చెప్తున్నప్పటికీ మరి వారితో కలిసి వెళ్తారా, వారికి ప్రచారం చేస్తారా అనేది కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో అసలు పార్లమెంటు ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలు ఎలా కలిసి వెళ్తాయి, ఏ పార్టీతో కలిసి వెళ్తాయి, గతంలో సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఉంది కనుక కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందా ఇవ్వదా, లేకపోతే ఇంకేదైనా పార్టీకి మద్దతు ఇస్తుందా, ఇట్లా స్పష్టతనైతే కొరవడింది. రెండు రోజుల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే విషయం పైన క్లారిటీ ఇస్తామని చెప్పి సిపిఐ నాయకత్వం చెప్తున్నది. నిజానికి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా అయోమయ పరిస్థితికి గురవుతున్నది. చాలా వరకు కూడా రెండు పార్టీ ఆఫీసులకు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వెళ్తున్నారు. అసలు ఎన్నికల్లో మన భవిష్యత్ ఏంది, పోటీ ఉంటుంది
ఉంటుందా ఉండదా, పోటీ చేస్తామా చెయ్యమా అని చెప్పి చాలా వరకు నేతలు కింది స్థాయి క్యాడర్ అంతా కూడా పార్టీ ఆఫీసులకు వెళ్తున్నప్పటికీ ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, వారు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారనే దానిపైన కూడా చాలా వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా కమ్యూనిస్టులు పదే పదే బలంగా ఉన్నామని చెప్పుకున్నటువంటి ఖమ్మం కానీ, నల్గొండ, మిర్యాల కూడా, భువనగిరి ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వారు ఏ పార్టీతో కలిసి వెళ్తారో కూడా ఇక్కడ స్పష్టత ఇవ్వడం లేదు. సిపిఐ మాత్రము కాంగ్రెస్లో అసెంబ్లీలో కలిసి వెళ్ళాం కనుక పొత్తు ధర్మంలో భాగంగా మాకు ఒక ఎంపీ ఇవ్వాలని చెప్పి నాయకత్వం డిమాండ్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి సరైన స్పందన కూడా రావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ 14 స్థానాలు అభ్యర్థులను ప్రకటించింది, ఈరోజు రేపు మిగిలిన స్థానాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ప్రకటించిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి ఈ రెండు పార్టీలు ఏ పార్టీతో కలిసి వెళ్తాయి అనేది ఇప్పుడు చాలా వరకు చర్చ జరుగుతున్నది. ఈరోజు సాయంత్రం కూడా పలువురు నేతలు, సిపిఎంకు సంబంధించినటువంటి నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ కేడర్ చెప్తున్నది. కాకపోతే రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ నుంచి మనం చూసాము, రెండు పార్టీలు కూడా ఎక్కడ కూడా పరస్పరం కలుసుకున్న దాఖలాలు అయితే చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కమ్యూనిస్టు పార్టీలు ఏ రకంగా ఎన్నికల్లో వెళ్తాయి, ఏ పార్టీకి మద్దతు ఇస్తాయి, ఇటు కాంగ్రెస్తోనే కలిసి ఉంటాయా లేకపోతే ఇంకేదైనా ఇతర పార్టీకి మద్దతు ఇస్తుందా అనే దానిపైన అయితే చాలా వరకు స్పష్టత లేదు. మొత్తంగా కూడా ఇటు సిపిఐ సిపిఎంకు సంబంధించి ఇరువురు నేతలు కూడా కలిసి ఉండాలి, ఇది గతంలో కలిసి వెళ్ళారు కనుక మంచి ఫలితాలు వచ్చాయని చెప్పి కింది స్థాయి కార్యకర్తలు నాయకులు కోరుకున్నప్పటికీ ఇటు సిపిఐ మాత్రము మేము కాంగ్రెస్తోనే కలిసి ఉంటామనే రీతిలో చెప్తున్నది. సిపిఎం మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం, అందుకే భువనగిరి నుంచి పోటీ చేస్తామని వారు చెప్తున్నారు. సో మొత్తంగా కూడా ఒక గందరగోళ పరిస్థితులు అయితే కమ్యూనిస్ట్ పార్టీలో తలెత్తుతున్నాయి. రెండు రోజుల తర్వాత మనం స్వయంగా నేరుగా నాయకులతో మాట్లాడినప్పుడు మరొక 2-3 రోజుల్లో పోటీపైన స్పష్టత ఇస్తాం, జాతీయ నాయకత్వానికి బాధ్యతలు అప్పగిప్పాం, జాతీయ నాయకులు కూడా కాంగ్రెస్ అధిష్టానంతో కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నారని చెప్పి వారు చెప్తున్నప్పటికీ ఎలక్షన్ టైము దగ్గర పడుతున్నది, ఇటు ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి, కానీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రము ఈ ఎన్నికల పైన ఎటు తెలుసుకోలేకపోవడంతో కింది స్థాయి క్యాడర్ అయితే అయోమయ పరిస్థితులకు గురవుతున్నది. సో మొత్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలలో రెండు పార్టీలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతాయనే విషయం పైన ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టయితే అర్థమవుతున్నది. శ్రీవంతి, రైట్ విజయ్, థ్యాంక్ యూ.